హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహస్రా టేస్టీ కిచెన్ మనలో చాలామందికి ప్రజెంట్ హెయిర్ ఫాల్ అనేది పెద్ద ప్రాబ్లం సో ఆ హెయిర్ ఫాల్ తగ్గించి మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడం కోసము ఈరోజు మనము ఒక మంచి హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుందాము మనం తయారు చేసుకోవాల్సిన అయితే ఇదేనండి సో ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఆయిల్ కోసం మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మొదటిది మందారమాకు కరివేపాకు మెంతులు అలూవీరా ఆనియన్స్ సో ఇన్ కేస్ మీకు మందారం పూలు ఒకవేళ దొరికితే యూజ్ చేసుకోవచ్చు అండి మాకైతే మందారం పూలు దొరకలేదు సో అందుకే నేను ఓన్లీ మాకు మాత్రమే పెట్టాను సో మీకు మందారం పూలు దొరికితే మందారమాకు మాకుతో పాటు మందారం పూలు కూడా ఒక రెండో మూడో యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్లో ఆయిల్ నేనైతే హాఫ్ లీటర్ యూజ్ చేస్తున్నానండి సో మీకు నచ్చిన ఆయిల్ అంటే కొబ్బరి నూనె పారాషూట్ అవ్వచ్చు ఏదైనా కూడా నేనైతే హాఫ్ లీటర్ యూజ్ చేస్తున్నాను సో మీ క్వాంటిటీకి తగినంత మీరు యూజ్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో లేదా లో ఫ్లేమ్ లో మనము ఆయిల్ ని బాగా వేడి చేయాలండి సో ఇక్కడ నేను ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ వేసేసాను సో ఇది మంచిగా వేడయ్యాక మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ అనుకున్నాం కదా సో ఆ ఇంగ్రీడియంట్స్ ని ఒక్కొక్కటి ఆయిల్ లో వేడ్ చేసుకోవచ్చు సో ఇది వేడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ గుర్తు పెట్టుకోండి మనము మీడియం ఆర్ లో ఫ్లేమ్ లో మాత్రమే ఈ ఆయిల్ ని వేడ్ చేయాలి ఆయిల్ వేడ్ అయ్యాక ముందుగా మనము ఆనియన్స్ వేసుకుంటున్నాము సో మనకి ఆనియన్ లో సల్ఫర్ ప్రజెంట్ అయి ఉంటుంది సో ఇది మన హెయిర్ ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ థిక్ హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది అండ్ హెయిర్ లాస్ కూడా మనకి తగ్గిస్తుందండి ఆనియన్ పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆనియన్ని స్కిప్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ ఆనియన్ వేసుకున్నాక స్మెల్ పడదు అని అనుకుంటే మనం కొన్ని రోజ్ పెటల్స్ని యూజ్ చేయడం వల్ల ఆనియన్ స్మెల్ అనేది మనకి పెద్దగా అనిపివ్వదు అలువీరాని నీట్గా కడిగేసుకొని ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలండి సో ఇప్పుడు మనము అలువేరా వేసుకున్నాము సో అలువేరా అనేది మనకి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది అండ్ మన హెయిర్ షైనీగా ఉంటాయి అండ్ స్మూత్గా ఉంటాయి డాండ్రెఫ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది నెక్స్ట్ మనము మెంతులు వేసుకుంటున్నాము సో మెంతులు మనకి హెయిర్ లాస్ ఉంటుంది కదా దాన్ని తగ్గిస్తుంది అండ్ డ్యాన్ రెఫ్ని కూడా తగ్గిస్తుందండి అలానే మనకి హెయిర్ గ్రోత్ కోసం మంచిగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుంటున్నామండి సో కరివేపాకు కూడా మన హెయిర్ లాస్ తగ్గిస్తుంది అండ్ హెయిర్ గ్రోత్కి మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ హెయిర్ కూడా మంచిగా బ్లాక్గా వస్తాయి సో ఇందులో అమినో యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంత్ అవుతాయి అండ్ మంచిగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనము మాకు వేసుకుంటున్నాము సో మందారం ఆకులో మనకి విటమిన్ సి ఉంటుందండి అండ్ అమినో ఆసిడ్స్ కూడా ఉంటాయి సో వీటి వల్ల ఏంటంటే హెయిర్ స్మూత్ అవుతుంది అండ్ మనకి స్ప్లిట్స్ వస్తాయి కదా హెయిర్ స్ప్లిట్స్ వాటిని కూడా తగ్గిస్తుంది హెయిర్ లాస్ తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ని కూడా మనకి రిమూవ్ చేస్తుంది సో కాబట్టి మందార మాకు అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇంకా కావాలంటే మందారం పూలు కూడా ఒక రెండు మూడు వేసుకోవచ్చు అండి బ్లడ్ సర్క్యులేషన్ని కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుంది సో ఇవన్నీ వేసుకున్నాక మనము ఇలా మనము అన్నిటినీ కలిగి పెట్టుకోవాలి మనకి ఆయిల్ రెడీ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి సో అప్పటి వరకు ఏంటి అంటే మనం ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి సో ఆనియన్స్ కూడా మనకి లైక్ బ్రౌన్ కలర్ ఉంటాయి కదా సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనకి ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉండాలి మనం ఏవైతే ఆయిల్లో మిక్స్ చేసామో అవన్నీ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి చూడండి మనకి ఆయిల్ అనేది దగ్గర పడుతుంది సో ఇంకా కొద్దిసేపు ఇలా చేస్తే మనకి మనకు కావాల్సిన ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది చాలా వరకు మన ఆయిల్ అయితే కంప్లీట్ అయిందండి సో ఇలా కంప్లీట్గా అయిపోయాక మనం ఏం చేయాలంటే ఈ ఆయిల్ అంతా కూడా వడగట్టాలన్నమాట మన ఆయిల్ అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీటిని మంచిగా చల్లారినివ్వాలి సో చల్లారినిచ్చాక ఇవన్నిటిని వడగట్టి మంచిగా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు వడగట్టి వేసుకున్నాక మనకు కావాల్సిన ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఆయిల్ని మనం మంచిగా స్టోర్ చేసుకొని మన హెయిర్ గ్రోత్ కోసము యూస్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్